ప్రస్తుతం మనం క్రియేట్ అవార్డు గురించి మాట్లాడుతున్నాం. క్రియేట్ అవార్డ్స్కి సిల్వర్ స్పాన్సర్గా వ్యవహరిస్తుంది గూడూరు సెరామిక్స్. ఈ గూడూరు సెరామిక్స్ యొక్క ఫౌండర్ ప్రస్తుతం మనతో ఉన్నారు రవీందర్ రెడ్డి గారు. ఇలాంటి అవార్డులు నిర్వహించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది ఇండస్ట్రీకి, అదేవిధంగా కస్టమర్లకు, అదేవిధంగా గూడూరు సెరామిక్స్ ఎప్పుడు స్థాపించారు, దాని యొక్క ప్రత్యేకతలు ఎంత అనే అంశాలు తెలుసుకుందాం. మొదట చెప్పండి, ఇప్పుడు మీరు క్రియేట్ అవార్డ్స్కి సిల్వర్ స్పాన్సర్గా వివరిస్తున్నారు, ఇలాంటి అవార్డులు నిర్వహించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుందని మీరు భావిస్తున్నారు? లేదండి, బిల్డర్స్తో మంచి ర్యాపోర్ట్ ఉంటుంది. క్రెడా అనేది మన తెలంగాణలో ఆల్మోస్ట్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ. సో అలాంటి వాళ్ళతో మనం ఇక్కడ స్పాన్సర్ చేస్తే అందరు బిల్డర్స్తో ర్యాపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ బాగా ఎక్కువ మందిని మీట్ అయ్యి మన బిజినెస్ కూడా డెవలప్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. గూడూరు సెరామిక్స్ను ఎప్పుడు స్టార్ట్ చేశారు, దీని యొక్క ప్రత్యేకత ఏంటి, ప్రస్తుతం ఎన్ని బ్రాంచ్లు మనకు ఉన్నాయి? 2007లో స్టార్ట్ చేసామండి ఇక్కడ గూడూరు సెరామిక్స్ హైదరాబాద్లో. నాగోల్లో బ్రాంచ్ ఒకటి ఉంది, ఇక్కడ హైదరాబాద్ బంజారాహిల్స్లో ఉంది, బెంగళూరులో ఒకటి ఉంది. సో మూడు ప్లేసుల్లో రన్ చేస్తున్నాం. సో సప్లై మాత్రం బెంగళూరులో మేజర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఇక్కడ నాగోల్లో రీటైల్ ఉంటుంది. గూడూరు సెరామిక్స్లో ఎన్ని రకాల ఉత్పత్తులు మనకు అందుబాటులో ఉంటాయి? మేజర్ టైల్స్ ప్రోడక్ట్స్ అండి. టైల్స్లో రెండు ఉన్నాయి, విట్రిఫైడ్ ఉంది, సిరమిక్ ఉంది. సిరమిక్ అంటే మేజర్కి టాయిలెట్స్కి వాడతాం, విట్రిఫైడ్కి నో లిమిటేషన్స్, రైట్ ఫ్రమ్ పార్కింగు, ఎలివేషన్స్, మెయిన్ ఫ్లోరింగు, టాయిలెట్స్ కానీ ఎక్కడైనా వాడుకోవచ్చు. ఈవెన్ ఇంటీరియర్లు, డైనింగ్ టేబుల్ బ్యాక్ సైడ్స్ కానీ, ఈవెన్ డైనింగ్ టేబుల్ కింద, తర్వాత స్టెయిర్ కేసెస్కి. సో నో లిమిటేషన్స్ ఫర్ విట్రిఫైడ్ టైల్స్. సో వీటికంతా సప్లై చేస్తున్నాం. కొత్తగా హైదరాబాద్లో బిల్డింగ్ కట్టేవారు కావచ్చు, లేదా ఏదన్నా ప్రాజెక్ట్ చేసేవారు కావచ్చు, గూడూరు సెరామిక్స్ షోరూంలోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకు ఎటువంటి ప్రోడక్ట్స్ దర్శనమిస్తాయి, వాళ్ళకి ఎటువంటి సేవలు అందుబాటులో ఉంటాయి కంపెనీ నుంచి? వాళ్ళు ఒక్కసారి వాళ్ళ ప్లాన్ తీసుకొస్తే చాలండి. వాళ్ళ హౌస్ ప్లాన్ కానీ, ఫ్లాట్ ప్లాన్ కానీ తీసుకొస్తే, లేదు మేజర్ హై రైజ్ బిల్డింగ్స్ లైక్ ఇప్పుడు ఇన్కార్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వాళ్ళు ఒక్కొక్క ఫ్లోర్ వచ్చేసి 27 ఫ్లోర్స్, 27 ఫ్లోర్స్కి టోటల్గా సప్లైడ్ బై గూడూరు సెరామిక్స్ అనమాట. రైట్ ఫ్రమ్ పార్కింగు, ఎలివేషన్స్, లిఫ్ట్ క్లాడింగు, కారిడార్సు, బాల్కనీసు, మెయిన్ ఫ్లోరింగ్, అట్లా యు నేమ్ ఇట్. మీకు ఎక్కడ ఏది కావాలంటే కిచెన్ వాల్ క్లాడింగ్ కానీ, కిచెన్ ప్లాట్ఫామ్స్, సో ప్రతిదానికి దాని రిలేటెడ్ ప్రోడక్ట్ మన దగ్గర ఉంది, మనం సప్లై చేస్తున్నాం. ఈవెన్ చిన్న ఫ్లాట్, ఒక 2000 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ వచ్చినా, 3 బెడ్రూమ్ వచ్చినా, వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఇవ్వగలం అన్నమాట మనం. ఈ నేమ్ ఇట్ గూడూరు సెరామిక్స్కి వస్తే ప్రతి ఐటమ్ ఇక్కడ దొరకద్దు అన్నమాట. ఒకసారి కస్టమర్ వచ్చిన తర్వాత ఆయనకు గైడెన్స్ ఏ రకంగా ఇస్తారు, ఎందుకంటే వారికి మొదటిసారి ఇల్లు కడుతుంటారు, వాళ్ళకి అవగాహన ఉండకపోవచ్చు, సో కంపెనీ తరఫున ఎలాంటి అవగాహన కల్పిస్తారు? కస్టమర్స్కి ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఏంటంటే, ఇళ్ళు అనేది లైఫ్ టైంలో ఒకసారే కడతారు, ఒక మిడిల్ క్లాస్ సెగ్మెంట్ వాళ్ళు. వాళ్ళకి ఒక ఐడియా ఉండదు ఎక్కడ ఏ టైల్ వేసుకోవాలి, ఎక్కడ కాస్ట్లీ టైల్స్ వేసుకోవాలి, ఎక్కడ తక్కువ బడ్జెట్లు వేసుకోవచ్చు, ఇవన్నీ మేము వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి ఒక్కో దగ్గర మేము ఇన్సిస్ట్ చేస్తాం. వాళ్ళు తక్కువ లేస్తూ ఉంటే కూడా, లేదు మీరు ఇక్కడ ఈ ఏరియాలో మంచి టైల్ వేస్తేనే బాగుంటుందని. ప్లస్ కాస్ట్ ఎఫెక్ట్ కూడా, కొంతమంది ఏంటంటే అన్లిమిటెడ్ బడ్జెట్ మాకు కాస్ట్లీ కావాలంటారు, అక్కడ కూడా మెసేజ్ చేస్తాం, ఇక్కడ దగ్గర అంతా మీరు అనవసరంగా స్పెండ్ చేయబడలేదు, ఈ నార్మల్ టైల్ సరిపోద్దని. సో ఎక్కడ కాస్ట్ తగ్గించాలి, ఎక్కడ కాస్ట్ పెంచాలి, ఎక్కడ ఎలాంటి టైల్ వేస్తే బాగుంటుంది, సో ఇలాంటి సర్వీసెస్ మేము బాగా ఇవ్వగలం కస్టమర్కి. సామాన్యులు ఇటువంటి టైల్స్ కావచ్చు, లేకపోతే కమోడ్స్ కావచ్చు, ఇలాంటి కొనుగోలు చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళ బడ్జెట్లో నాణ్యమైన వస్తువులు వచ్చే అవకాశం ఉంటుంది? ఏదైనా ఒక బ్రాండ్ ఇమేజ్ కంపెనీకి వెళ్తే వాళ్ళకి కొంత అజ్యూరెన్స్ ఉంటుంది దాంట్లో. ఎందుకంటే ఇప్పుడు మా సర్వీస్ ఎంత ముఖ్యమో, ఒక యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్, కంపెనీ ప్రోడక్ట్ కూడా అంతే ఇంపార్టెంట్. సో కంపెనీకి ఎప్పుడు బ్రాండ్ ఇమేజ్ వస్తుంది, వాళ్ళది ప్రాపర్ క్వాలిటీ ఉండి ఆ ప్రైస్ కన్సర్న్లో కానీ వాళ్ళ సర్వీస్ కూడా బాగుంటే ఆ బ్రాండ్ ఇమేజ్ ఆటోమేటిక్ వాళ్ళకి వస్తుంది. సో అందుకని మేము మేజర్గా ఓన్లీ బ్రాండ్సే డీల్ చేస్తున్నాం. సో ఒకసారి వాళ్ళు మన దగ్గరకు వచ్చిన తర్వాత మన సర్వీస్ కూడా ఎక్స్ట్రా అవ్వాలి. వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని మేము ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి సర్వీస్ అవ్వాలి, అది మా రెస్పాన్సిబిలిటీ. అంటే కొనుగోలు చేయడం ఒక అయితే ఆ తర్వాత ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు అదే, మేము సర్వీస్లో ఖచ్చితంగా ఎక్సలెంట్ సర్వీస్ ఇస్తాం మేము. ఇప్పుడు టైల్ లేయింగ్ అయిపోయిన తర్వాత ప్లంబింగ్ వాళ్ళు వస్తారు, ఈ శానిటరీ ఫిక్సింగ్లో, ఈ డ్రిల్లింగ్లో ఒక టైల్ పగిలిపోద్ది, ఆ పగిలిపోయినప్పుడు మాకు ఫోన్ చేస్తారు వాళ్ళు,
సో ఇమ్మీడియట్గా బాక్స్ మళ్ళీ ఇక్కడ మా దగ్గర లేకుండా సరే ఫ్యాక్టరీ నుంచి అయినా తెప్పించి వాళ్ళు ఇమ్మీడియట్గా 1 or 2 డేస్లో ప్రొవైడ్ చేస్తాం. సో ఇలాంటి సర్వీసెస్ బాగుంటాయి, అందుకని మాకు మౌత్ పబ్లిసిటీ ఎక్కువ ఉంటుంది, యాడ్ ఆన్ పబ్లిసిటీ. సో కస్టమర్స్ యాడ్ ఆన్ చేసి వచ్చి రిపీట్ అవుతూ ఉంటారు వచ్చిన కస్టమర్స్. మాకు ఇరాన్ ఇయర్ గ్రోత్ ఎట్లా ఉంది సార్? ఈ ఇండస్ట్రీలో విపరీతం అండి, హ్యూజ్ డిమాండ్ అండి టైల్స్కి. 2007లో మేము స్టార్ట్ చేసినప్పుడు ఒక 10,000 స్క్వేర్ ఫీట్ కానీ అమ్మితే బాగా చాలా పెద్ద కెపాసిటీ అనుకునేవాళ్ళు. ఫస్ట్ నా ఆర్డర్ 2007లో వచ్చినప్పుడు 250 స్క్వేర్ ఫీట్ వినోద్ బత్సలా అని ఒక ఇంటీరియర్ నాకు ఇచ్చాడు ఆర్డర్, సింధ్ కాలనీలో సప్లై చేసాం. అసలు ఆ రోజంతా నాకు ఎట్లుండింది అంత థ్రిల్లింగ్ ఉండింది అది. అసలు ఈరోజు అలాంటివి పక్కన 2-3 సున్నాలు పెట్టాల్సి వస్తుంది. సో అంత డిమాండ్ వచ్చింది. టైల్స్ విషయానికి వస్తే, అంటే గతంలో టైల్స్ అనగానే మనకు ఒక 3-4 వెరైటీస్ ఉండేది, రేట్లను బట్టి కావచ్చు రకరకాలే కొనుక్కునేది. కానీ ఇప్పుడు చూస్తే చాలా వరకు ఎక్కువ డిజైన్లు వస్తున్నాయి, ఇది ఇండస్ట్రీని ఏ రకంగా ప్రభావితం చేస్తుంది? అదేవిధంగా టైల్స్ ఇండస్ట్రీలో వస్తున్న కొత్త ట్రెండ్స్ గురించి చెప్పండి. టైల్స్ ఇప్పుడు, ఒక టైంలో పాత రోజుల్లో ఇళ్ళు కడితే బాత్రూమ్ ఉండేది లేదు, సో అట్లాంటిది ఏదో ఒక ఇంటికంతా ఒక బాత్రూమ్ ఎలా కట్టుకుంటా వచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి ఒక కాన్స్టెంట్ సైజెస్, కాన్స్టెంట్ కలర్స్, కాన్స్టెంట్ ప్యాటర్న్ ఉండేది. సో అవి కొన్ని ఇయర్స్ టుగెదర్ అనేది ఎటుండేదంటే బిల్డర్ కానీ కాంట్రాక్టర్స్ కానీ డీలర్స్కి ఫోన్ చేసి చెప్పేవాళ్ళు 8x12, 8x8 ఒక లోడ్ పంపించేసి అని. ఈరోజు అట్లా కాదండి, మొత్తం ఇది ఒక ఫ్యాషన్ టెక్నాలజీ. ఈరోజు ఉండే టైలు 2 మంత్స్ తర్వాత అవుట్డేటెడ్ అయిపోద్ది. సో ఇప్పుడు ఎప్పుడు అప్డేట్లో ఉండాలి, కీప్ ఆన్ చేంజెస్, డిస్ప్లే కానీ ఎప్పుడప్పుడు చేంజ్ చేయకుంటే ఈ ఫీల్డ్లో ఇప్పుడు నిలబడలేదు. ప్రస్తుతం గూడూరు సెరామిక్స్ యొక్క టర్న్ ఓవర్ ఏ రకంగా ఉంది? అదే రకంగా రానున్న రోజుల్లో టర్న్ ఓవర్ విషయంలో కావచ్చు, ముఖ్యంగా మిగతా షోరూమ్ల విషయంలో కావచ్చు, కంపెనీ యొక్క ప్రణాళికల గురించి చెప్తారా? మాకు మేజర్ అండి ఈ ఇన్కార్ ప్రాజెక్ట్స్కి ఎక్కువ సప్లై చేస్తాం. సో వాళ్ళకి ఆల్మోస్ట్ వాళ్ళు ఫస్ట్లో ఎవ్రీ ఇయర్కి ఒక టవర్ చేసేవాళ్ళు, ఈరోజు ఎవ్రీ ఇయర్ 5 టవర్స్ చేస్తున్నారు. సో వాళ్ళ గ్రోత్ బట్టి మన గ్రోత్ కూడా టర్న్ ఓవర్ పెరుగుతూ వస్తుంది అట్లా. సో ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు చెన్నై ఎక్స్పాన్షన్ పోయారు, బెంగళూరు పోయారు, సో అక్కడ కూడా ఫర్దర్ సప్లై ఉంది. ఇది కాకుండా ఇప్పుడు క్లూడీలోకి వచ్చాం ఫస్ట్ సిపి, దాని డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాం. సో దాని ఆర్డర్స్ కూడా వస్తున్నాయి మనకు. నెక్స్ట్ హార్డ్వేర్స్, హింజెస్, టవర్ బోల్ట్స్, సో అవి కూడా వాళ్ళకి సప్లై చేస్తున్నాం. సో ఇంకొక 1 or 2 ఇయర్స్లో మా టర్న్ ఓవర్ చాలా ఆల్మోస్ట్ అబ్నార్మల్ 4-5 టైమ్స్ పెరగడానికి ఛాన్స్ ఉందండి ఇప్పుడు ఉండేదానికి. రానున్న రోజుల్లో అంటే కొత్తగా ఇంకే బ్రాండ్స్తో మీరు కొలాబరేషన్ పెంచుకుంటున్నారు? ఇప్పుడు కజారియాతో మాట్లాడుతున్నాం అండి. సో వాళ్ళకి కూడా ఒక రేంజ్ ఉంది, ఒక బ్రాండ్ ఇమేజ్ కూడా ఉంది. వాళ్ళు తర్వాత సన్హార్ట్, సోమాని, వీటి మూడుతో మళ్ళీ ఎక్స్పాన్షన్కి వెళ్దాం అనుకుంటున్నాం. సో ఆ మూడు కానీ ఒక అండర్స్టాండింగ్కి వస్తే ఇక్కడే ఇంకొక వేరే అవుట్లెట్ పెట్టాలని వాళ్ళకి, వాటి మూడులతో కలిపి ప్లాన్ చేస్తాం. సో ఫైనల్గా చెప్పండి, నెక్స్ట్ 5 ఇయర్స్కి కంపెనీ ఏమన్నా ప్రణాళికలు రూపొందించుకుందా? అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ షోరూమ్ కావచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ కావచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ కావచ్చు. నెక్స్ట్ 5 ఇయర్స్లో మా ఓన్ ప్రోడక్టే మేము లాంచ్ చేయాలనండి, గూడూరు సెరామిక్స్ పేరు మీదే. అంటే గుజరాత్ కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి, వాళ్ళతో మాట్లాడుతున్నాం. సో అది కానీ ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ అయినా సెట్ అవ్వచ్చు. అంటే ఎందుకంటే ఒకసారి వాళ్ళతో ఫిక్స్ అయిన తర్వాత వాల్యూమ్స్ కూడా మనం ఇవ్వగలగాలి వాళ్ళకి. అప్పుడు ఒక 2 ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా గూడూరు సెరామిక్స్ బ్రాండ్ మీదే మేము ప్రోడక్ట్ లాంచ్ చేస్తాం. థ్యాంక్ యూ రవీంద్ర రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్ మీటింగ్, మరింత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.